హలో ఎవ్రిబాడీ వెల్కమ్ టు విదాంత్ నీట్ తెలుగు ఛానల్ దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్ సో మోడర్న్ ఫిజిక్స్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము డోంట్ వరీ పీవైక్యూ సెషన్స్ చేస్తాను ఫస్ట్ కంటెంట్ అలాగే దాని మీద మీరు ఎలాగో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారు సో నేను కూడా ఖచ్చితంగా పీవైక్యూ సెషన్స్ అనేవి చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కంప్లీషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి సో సిలబస్ కంప్లీషన్లో నెక్స్ట్ లెసన్ ఏంటి అంటే సెమీ కండక్టర్ డివైసెస్ సో మీరు కనుక నేను ఇంతకుముందు చేసిన డీకోడింగ్ ఫిజిక్స్ ఫర్ నీట్వంటీ ట్వంటీ ఫోర్ క్లాస్ విన్నారా లేదా అందులో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనకి ఏ ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి దానిని బట్టి మనం వెయిటేజ్ అనేది అనాలిసిస్ చేస్తాం యాక్చువల్గా సెమీ కండక్టర్ డివైసెస్ అనేది ప్రీవియస్ ఇయర్స్ వరకు కూడా టూ టు త్రీ క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంది కానీ ఈ ఇయర్ దీంట్లో నుంచి ట్రాన్సిస్టర్స్ డిలీట్ చేయడం జరిగింది సో ట్రాన్సిస్టర్స్ అనేది బిగ్ చంక్ వేర్ ప్రాబ్లమ్స్ వర్ ఎక్స్పెక్టెడ్ సో దాట్ ఈస్ రిమూవ్డ్ కాబట్టి నౌ వీ కెన్ ఎక్స్పెక్ట్ డ్యామ్ షోర్ టూ క్వశ్చన్స్ సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ డయోడ్స్ పార్ట్ నుంచి వస్తుంది రెండో క్వశ్చన్ను కంపల్సరీగా లాజిక్ గేట్స్ నుంచి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ రోజు క్లాస్లో మనము ఈ డయోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డయోడ్స్ గురించి కంప్లీట్గా అవగాహన తెచ్చుకుందాం సో డయోడ్స్ గురి అసలు ఏంటి వీ వీటి గురించి తెలుసుకోవాలి అంటే ముందు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి సెమీ కండక్టర్ మెటీరియల్ అంటే ఏంటి బికాజ్ సెమీ కండక్టర్స్ అనే చాప్టర్ ఎలాంటి చాప్టర్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఈ లెసన్ నుంచి అదే హై వాల్యూమ్ ఆఫ్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా ఈ లెసన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇదొకటే లెసన్ వేర్

బ్యాండ్ థియరీ బ్యాండ్ థియరీ అనే కాన్సెప్ట్ మీద ఏవి కండక్టర్స్ ఏవి ఇన్సులేటర్స్ ఇలా డివైడ్ చేయడం జరిగింది బ్యాండ్ థియరీ అంటే వెరీ సింపుల్ అమ్మా మనకందరికీ తెలుసు ప్రతి ఆటంలోనూ కూడా ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి సే ఒక ఆటంని కన్సిడర్ చేశాను వన్ ఎస్ టూ ఎస్ టూ పీ త్రీ ఎస్ నేను కన్సిడర్ చేసిన ఆటంలో త్రీయర్స్ అనేది అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ లాస్ట్ ఆర్బిటాల్ అనుకుందాం అయితే ప్రతి ఆటంలోనూ ఈ లాస్ట్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్నే కదా మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని ఆల్మోస్ట్ అంటాము లాస్ట్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్కి దూరంగా ఉంటాయి సో అవి రెడీ టు కమ్అట్ ఆఫ్ ది ఆర్బిటాల్ కానీ వాటికి ఎంతో కొంత ఎనర్జీ ఇవ్వాలి అప్పుడే బయటకు వస్తాయి సరే ఇది ఇలా ఉంటే ఈ లాస్ట్ ఆర్బిటాల్ అనేది దీని న్యూక్లియస్కి దూరంగా ఉంటుంది కానీ దీని చుట్టుపక్కల ఉండే ఆటమ్స్ యొక్క లాస్ట్ ఆర్బిటాల్స్కి దగ్గరగా ఉంటుందా ఉండదా అంటే దీని చుట్టుపక్కల ఉండే ఆటమ్స్ యొక్క లాస్ట్ ఆర్బిటాల్ ఈ ఆర్బిటాల్ మీద కంపల్సరీగా వాటి ఎఫెక్ట్ని చూపిస్తాయి సో అలా ఎఫెక్ట్ని చూపించడం వల్ల ఈ లాస్ట్ ఆర్బిటాల్ ఏమవుతుంది అంటే ఇట్ గెట్స్ డివైడెడ్ ఇంటూ బ్యాండ్స్ రెండు గా విడిపోతుంది ఎందువల్ల అంటే ఈ లాస్ట్ ఆర్బిటాల్ దాని న్యూక్లియస్ నుంచి దూరంగా ఉంది కానీ చుట్టుపక్కల ఉండే ఆటమ్స్ యొక్క లాస్ట్ ఆర్బిటాల్స్కి దగ్గరగా ఉంది వాటి ఎఫెక్ట్ వల్ల ఇందులో ఇది చీలిపోతుంది అనమాట విడిపోతుంది ఎలా విడిపోతుంది అంటే రెండు బ్యాండ్స్గా డివైడ్ అవుతుంది ఓకే రెండు బ్యాండ్స్గా డివైడ్ అవుతుంది సో ఇలా బ్యాండ్స్గా డివైడ్ అవుతుంది దీనిని మనం చదువుతాం కాబట్టి దీనినే బ్యాండ్ థియరీ అంటాము ఇట్ సో ఆ కి పేర్లు ఏంటి అంటే ఒక బ్యాండ్ని బ్యాలెన్స్ బ్యాండ్ అంటారు రెండో బ్యాండ్ని కండక్షన్ బ్యాండ్ అంటారు యూజువల్గా మన ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి వ్యాలెన్స్ లో ఉంటాయి మన ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ ఎక్కడుంటాయమ్మా బ్యాలెన్స్ బ్యాండ్లో ఉంటాయి అయితే ఒక మెటీరియల్ కరెంట్ని ఫ్లో చేయాలి అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ కావాలి ఎలక్ట్రాన్స్ వ్యాలెన్స్ బ్యాండ్లో ఉన్నంత వరకు అవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ కాదు దే ఆర్ స్టిల్ బౌండ్ టు ద న్యూక్లియస్ ఇవి ఎప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవుతాయి అంటే ఈ వ్యాలెన్స్ బ్యాండ్ నుంచి ఇవి కండక్షన్ బ్యాండ్లోకి జంప్ అవ్వాలి వ్యాలెన్స్ బ్యాండ్లో నుంచి కండక్షన్ బ్యాండ్లోకి జంప్ అవ్వాలి కండక్షన్ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ ని మాత్రమే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాము వాటినే కండక్షన్ ఎలక్ట్రాన్స్ అంటారు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసేవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ విచ్ షుడ్ బి అవైలబుల్ ఇన్ కండక్షన్ బ్యాండ్ బ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో కొంత ఎనర్జీ గ్యాప్ ఉంటుందమ్మా దీనినే ఫర్బిడన్ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటాం ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఫర్బిడన్ వదిలివేయబడిన వేయబడిన నిర్మానుష్యమైన ఎవరూ లేని వాడని అనే పదాలు వస్తాయి కదా సో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్లో ఏమీ ఉండవు ఎలక్ట్రాన్స్ ఉంటే బ్యాలెన్స్ బ్యాండ్లో ఉంటాయి లేదా కండక్షన్ బ్యాండ్లో ఉంటాయి ఒక మెటీరియల్ కరెంట్ని కండక్ట్ చేయాలి అంటే ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లో ఉండాలి బ్యాలెన్స్ బ్యాండ్లో ఉంటే సరిపోదు కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీలో ఉండాలి సో ఇది మన బ్యాండ్ థియరీ అమ్మ సో ఈ బ్యాండ్ థియరీని బేస్ చేసుకుని ఇన్సులేటర్ సెమీ కండక్టర్స్ కండక్టర్స్ని డిఫైన్ చేయడం జరిగింది ఒకసారి కండక్టర్స్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి వ్యాలెన్స్ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతున్నాయి ఇక్కడ ఎనర్జీ గ్యాప్ చూడండి ఈ కేసులో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఏదైతే ఉందో ఎనర్జీ గ్యాప్ అసలు ఏం లేదు కదా ఎనర్జీ గ్యాపే లేదు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోతాయి అన్నమాట సో ఇక్కడ ఎనర్జీ గ్యాప్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ జీరో ఎలక్ట్రాన్ వోల్డ్స్ ఆల్మోస్ట్ జీరో ఎలక్ట్రాన్ వోల్డ్స్ అమ్మ ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అంటే ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లోకి షిఫ్ట్ అవ్వడానికి అసలు ఏమాత్రం ఎనర్జీ అక్కర్లే రెడీగా రెడీగా బ్యాలెన్స్ బ్యాండ్లోంచి కండక్షన్ బ్యాండ్లోకి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయి ఉంటాయి రూమ్ టెంపరేచర్ వల్ల కానీ ఏదో కొద్దిపాటి ఎనర్జీ దొరికినా ఇలా ఫ్రిక్షన్ వల్ల కానీ ఎనర్జీ వస్తుంది కదా ఆ ఎనర్జీకే ఇవి బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్లోకి వెళ్ళిపోయి రెడీగా ఉంటాయి సో కండక్షన్ బ్యాండ్లో బోర్డ్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇది కంప్లీట్గా ఫిలప్ అయిపోయి ఉంటుంది అన్నమాట సో దానివల్ల చాలా ఈజీగా ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి కరెంటు కండక్ట్ అయిపోతుంది అందుకే వీటిని కండక్టర్స్ అంటారు ఇన్సులేటర్స్కి రండి ఇన్సులేటర్స్లో చూడండి అమ్మా ఎనర్జీ గ్యాప్ అనేది ఈ ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుందమ్మా బ్యాండ్ ఎనర్జీ ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ గ్రేటర్ దాన్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే బ్యాలెన్స్ బ్యాండ్లో నుంచి ఎలక్ట్రాన్స్ని కండక్షన్ బ్యాండ్లోకి తీసుకెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎనర్జీ గ్రేటర్ దాన్ సిక్స్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ విచ్ ఇస్ వెరీ హై సో అంత ఎలా ఎనర్జీని మనం నార్మల్ సిచ్యువేషన్స్లో ప్రొవైడ్ చెయ్యము యూజువల్గా సో టెంపరేచర్ పెంచడం ద్వారా సరిపోదు చాలా ఎక్కువ ఎనర్జీ అనమాట అందుకే ఇక్కడ చూడండి కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు కండక్షన్ బ్యాండ్లో ఎలక్ట్రాన్స్ లేకపోతే ఇది కండక్ట్ చెయ్యదు అందుకే వీటిని ఇన్సులేటర్స్ అన్నారు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి కండక్టర్స్కి ఇన్సులేటర్స్కి సెంటర్లో మధ్యలో బిహేవ్ చేస్తుంది వీటి ప్రాపర్టీస్ ఆ రెండిటికి మధ్యలో ఉంటాయన్నమాట ఎలా అంటే ఇందులో బ్యాండ్ గ్యాప్ అనేది లెస్ దాన్ త్రీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుందమ్మా లెస్ దాన్ త్రీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనం దాన్ని ప్రొవైడ్ చేయగలము ఒక సెమీ కండక్టర్ని వేడి చేయడం ద్వారా హీట్ని ప్రొవైడ్ చేయడం ద్వారా గ్రేటర్ దాన్ త్రీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ చాలా ఈజీగా సప్లై చేసేయచ్చు మనము ఈ లెసన్లో వాడే రెండే రెండు సెమీ కండక్టర్స్ ఏంటి అంటే సిలికాన్ అండ్ జర్మేనియం ఈ లెసన్ మొత్తంలో మన సిలబస్ లో ఈ రెండే ఉన్నాయి సిలికాన్కి వచ్చేటప్పటికి వన్ పాయింట్ వన్ ఎలక్ట్రాన్ వోల్స్ జర్మేనియంకి వచ్చేటప్పటికి జీరో పాయింట్ సెవెన్ ఎలక్ట్రాన్ వోల్డ్స్ సో నువ్వు జర్మేనియం మెటీరియల్ తీసుకున్నావు అనుకో జస్ట్ జీరో పాయింట్ సెవెన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ సప్లై చేస్తే చాలు ఎలక్ట్రాన్స్ ఈజీగా బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ లోకి వెళ్ళిపోతాయి సో చాలా తక్కువ ఎనర్జీ కాబట్టి కొంచెం హీట్ సప్లై చేస్తే చాలు सैमी कंडक्टर्स कंडक्टर्सा मारी चाला चाल इंपारटेंट पॉइंट। सो ऐस द टेमपरेशनक्रीजेस कंडक्टिविटी सैमी कंडक्टर्स कंडक्टिविटी इंक्रीजेस कंडक्टिविटी अने रेसीस्ट की रेसीप्रोकल सो कंडक्टिविटी इंक्रीज रेसीस्टिवटी डक्रीजेस रेसीस्टिविटी డిక్రీజెస్ సెమీ కండక్టర్స్లో టెంపరేచర్ పెరిగే కొద్దీ దీని రెసిస్టెన్స్ తగ్గిపోయి కండక్టివిటీ పెరిగిపోతుంది అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ బాగా ఎక్కువగా పెరిగిపోతాయి కండక్టర్స్లో రివర్స్ అమ్మ కండక్టర్స్లో యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ కండక్టివిటీ డిక్రీజెస్ కండక్టివిటీ డిక్రీజెస్ అండ్ రెసిస్టివిటీ ఇంక్రీజెస్ రెసిస్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది కండక్టర్స్కి సెమీ కండక్టర్స్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఇది సో యాజ్ ద టెంపరేచర్ పెంచుతూ పెంచుతూ లేదా తగ్గిస్తూ తగ్గించు ఉన్నాం అనుకోండి టెంపరేచర్ పెరిగితే కండక్టివిటీ పెరిగింది మరి టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు కండక్టివిటీ డిక్రీజ్ అయిపోతుంది అలా తగ్గిస్తూ 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 యాట్ యాబ్జల్యూట్ టెంపరేచర్ జీరో కెల్విన్ అంటే ఏంటమ్మా ఆబ్జల్యూట్ టెంపరేచర్ ఆబ్జల్యూట్ టెంపరేచర్ దగ్గర ఒక సెమీ కండక్టర్ బిహేవ్స్ ఒక సెమీ కండక్టర్ బిహేవ్స్ యాజ్ పర్ఫెక్ట్ ఇన్సులేటర్ పర్ఫెక్ట్ ఇన్సులేటర్ ఇన్సులేటర్గా మారిపోతుంది టెంపరేచర్ తగ్గితే కండక్టివిటీ తగ్గిపోతుంది కదా తగ్గి 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 జీరో కెల్విన్ దగ్గర జీరో అయిపోయి ఇన్సులేటర్గా మారుతుంది ఇక్కడ చూడండి రివర్స్ అట్ ఎ జీరో కెల్విన్ ఇక్కడ టెంపరేచర్ తగ్గితే కండక్టివిటీ పెరుగుతుంది సో అట్ీరో కెల్విన్ ఒక కండక్టర్ ఇట్ బిహేవ్స్ యాజ్ సూపర్ కండక్టర్ సూపర్ కండక్టర్గా బిహేవ్ చేస్తుందమ్మా సూపర్ కండక్టర్ అనమాట ఈ రెండు రివర్స్లో పనిచేస్తాయి థియరీబిట్స్కి పనికి వస్తుంది కొంచెం రివై రివైన్ చేసి మళ్ళీ ప్లే చేసి వినండి జాగ్రత్తగా కన్ఫ్యూషన్ లేకుండా వినండి సో ఇలాగా మన సెమీ కండక్టర్స్ అనే పాయింట్కి మనం వచ్చామన్నమాట ఇప్పుడు చాలా కూలంకషంగా దీని మీద చర్చా గోష్టి జరుపుకుందాము అసలు ఏంటివి వాట్ ఆర్ ది సెమీ కండక్టర్స్ వీటిలో టైప్స్ ఏంటి ఇవన్నీ నేర్చుకుందాం సెమీ కండక్టర్స్లో మన సిలబస్లో రెండు రకాలు ఉన్నాయమ్మా ఒకటి ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ రెండోది ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏం లేదు ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ యొక్క ప్యూర్ ఫామ్ ప్యూర్ ఫామ్ అంటే ఏంటి జర్మేనియం తీసుకున్నాను అనుకోండి అందులో అన్ని జర్మేనియం యాటమ్సే ఉంటాయి వేరే ఏ యాటమ్ ఉండదు సిలికాన్ తీసుకున్నాను అనుకోండి అన్ని సిలికాన్ యాటమ్సే ఉంటాయి వేరే ఏ యాటమ్ ఉండదు వీటిని ప్యూర్ ఫామ్ ఆఫ్ స కండక్టర్స్ అంటారు నెక్స్ట్ మీరు ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే జర్మేనియం సిలికాన్ అనేవి టెట్రా వ్యాలెంట్ గ్రూప్ ఫోర్ ఎలిమెంట్స్ టెట్రా వ్యాలెంట్ అంటే ఏంటి వాటి వ్యాలెన్స్ బ్యాండ్లో ఫోర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో ఫోర్ ఎలక్ట్రాన్స్ స్టెబిలిటీ కోసం ఏం చేస్తాయి దాని చుట్టూ ఉన్న ఫోర్ యాటమ్స్తో ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి ఈ ఎలక్ట్రాన్ దీనిది ఈ ఎలక్ట్రాన్ దీనిది ఈ ఎలక్ట్రాన్ దీనిది ఈ ఎలక్ట్రాన్ దీనిది ఇది దీనిది ఇది దీనిది ఇది దీనిది ఇది దీని సో ఇది దాని చుట్టూ ఉన్న ఫోర్ యాటమ్స్తో ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటుంది షేర్ చేసుకోవడం అంటే ఏంటి కోవలెంట్ బాండ్ చాలా ఇంపార్టెంట్ సో సెమీ కండక్టర్స్లో ఆటమ్స్ కోవలెంట్ బాండ్స్ ద్వారా వాటి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి ఎంత వ్యాలెన్సీ ఫోర్ వ్యాలెన్సీ ఉంటుంది నెక్స్ట్ సెమీ కండక్టర్స్ యొక్క చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కనుక మనకి ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి షిఫ్ట్ అయిపోయిందో ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి ఎలక్ కండక్షన్ బ్యాండ్కి షిఫ్ట్ అయిపోయింది ఇలా షిఫ్ట్ అయిపోయినప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఉందమ్మా ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ బ్యాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్కి ఇక్కడికి షిఫ్ట్ అయింది వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఏం క్రియేట్ అయింది అంటే ఒక హోల్ క్రియేట్ అయ్యింది అని చెప్తాము హోల్ అంటే ఏంటి ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్

ఎలక్ట్రిసిటీ సెమీ కండక్టర్స్లో ఎలక్ట్రాన్స్ హోల్స్ రెండు కూడా ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి అండ్ ఇందులో ఎన్ఈ ఎన్హెచ్ ఎన్ఐ అనే పదాలు వాడతారు ఎన్ఈ అంటే ఏంటి ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్ ఎలక్ట్రాన్ కాన్సంట్రేషన్ అంటే ఏం లేదమ్మా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సింపుల్ వర్డ్స్లో ఎన్హెచ్ అంటే ఏంటి హోల్ కాన్సంట్రేషన్ ఈ పదాలు ఎందుకు రాస్తున్నాను అంటే ప్రాబ్లమ్స్లో ఈ పదాలు వస్తాయి ఎన్ఐన్ ఏమంటారంటే ఇంట్రెన్సిక్ కాన్సంట్రేషన్ ఇంట్రెన్సిక్ కాన్సంట్రేషన్ ఈ పదాలు ఇలాగే ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ప్రాబ్లంలో మనకి ఇలాంటి పదాలే వాడతారు కాబట్టి అదర్వైజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నంబర్ ఆఫ్ హోల్స్ ఇందులో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్లో ఏం అబ్జర్వ్ చేశారంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ హోల్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్నీ హోల్స్ ఉంటాయి సమానంగా ఉంటాయి అందుకే ఎన్ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ఈ ఇంటూ ఎన్ హెచ్గా రాస్తారు వెరీ స్టాండర్డ్ ఫార్ములా చాలా స్టాండర్డ్ ఫార్ములా అమ్మ ఇది ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ నెక్స్ట్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్కి నెక్స్ట్ దానికి వెళ్లే ముందు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను అదేంటంటే మొబిలిటీ విన్నారా పేరు ఎప్పుడైనా మొబిలిటీ మొబిలిటీ అనే దాన్ని మ్యూతో సింబలైజ్ చేస్తాం మీరు కరెంట్ ఎలక్ట్రిసిటీలో వస్తుంది మనకి మొబిలిటీ ఫార్ములా మ్యూ ఇస్ ఈక్వల్ టు వీడి ఈ డ్రిఫ్ట్ వెలాసిటీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వస్తుంది బట్ ఎనీవే మొబిలిటీ అంటే ఏంటి ఆ పదంలోనే మీకు డైరెక్ట్గా అర్థమవుతుంది ఛార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ ఒక కండక్టర్లో ఎంత బాగా మూవ్ అవుతాయి మొబైల్ మూవ్ అవ్వడం సో ఆ మొబిలిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే సిగ్మా సిగ్మాని ఏమంటారు కండక్టివిటీ సిగ్మాని కండక్టివిటీ అంటారు రోని రెసిస్టివిటీ అంటారు రోని రెసిస్టివిటీ అంటారు కండక్టివిటీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ ఇవన్నీ కరెంట్ ఎలక్ట్రిసిటీ లెస్నమ్మా యాక్చువల్గా సెమీ కండక్టర్స్ కొంచెం ప్రాబ్లమ్స్ బాగా చెయ్యాలి అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ బేసిక్ ఐడియా ఉండాలి అలా అని కరెంట్ ఎలక్ట్రిసిటీ డెప్త్గా తెలియాలా అవసరం లేదు బేసిక్స్ బేసిక్స్ ఐడియా ఉంటే చాలు మీరు ఇందులో ప్రాబ్లమ్స్ చేసేయగలరు ఎనీవే కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి కంగారు పడద్దు సో మొబిలిటీ అనేది ఇక్కడ ఎలక్ట్రాన్స్కి మొబిలిటీ ఉంటుంది హోల్స్కి కూడా మొబిలిటీ ఉంటుంది సో ఫార్ములా ఏంటంటే కండక్టివిటీ ఇజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ మ్యూఈఎన్ఈ ప్లస్ మ్యూహెచ్ మ్యూహెచ్ఎన్హెచ్ క్యూ ప్లస్లో నేను ఈ రాసుకోవచ్చా ఎస్ రాసుకోవచ్చు మ్యూఈఎన్ఈ ప్లస్ మ్యూహెచ్ఎన్హెచ్ ఓకే సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు మీరు ఏ ఫార్ములా గుర్తుపెట్టుకున్నా పర్లేదు గివెన్ ఇన్ఫర్మేషన్ని బట్టి క్యూ వాల్యూ ఏమీ ఇవ్వలేదు వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైంటీన్ రాసేయండి ప్రాబ్లమ్ ఏం లేదు మ్యూఈ ఏంటి మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మొబిలిటీ ఆఫ్ హోల్స్ సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మ్యూఈ ఏంటమ్మా మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మ్యూ హెచ్ ఏంటి మొబిలిటీ ఆఫ్ హోల్స్ మొబిలిటీ ఆఫ్ హోల్స్ సో ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఇంట్రెన్సిక్ ఒకటి రెండో టైప్ ఏంటి అంటే ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ అంటే ఇవి ఇంప్యూర్ ఫామ్ ఇంప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ అంటారు ఇంప్యూర్ అంటే ఏం లేదు ఉన్న ఇప్పుడు నేను ప్యూర్ ఫామ్ అంటే ఏం చెప్పాను ఒక జర్మేనియం మెటల్ తీసుకున్నాను అనుకోండి అన్ని జర్మేనియం ఆటమ్సే ఉండాలి ఒక సిలికాన్ మెటల్ తీసుకున్నాను అనుకోండి అన్ని సిలికాన్ ఆటమ్సే ఉంటాయి అవి ప్యూర్ ఫామ్ అలా కాకుండా జర్మేనియంని సిలికాన్ని డోపింగ్ చేస్తారు అంటే వేరే మెటల్తో మిక్సింగ్ చేస్తారు ఆ వేరే మెటల్తో మిక్సింగ్ చేయడాన్ని మనము డోపింగ్ అంటాం రైట్ సో ఆ డోపింగ్ చేసిన తర్వాత ఇంప్యూర్ ఫామ్ అయిపోతుంది కదా సిలికాన్ మాత్రమే ఉంటే ప్యూర్ వేరే ఆటమ్ ఉంటే ఇంప్యూర్ అవుతుంది సో దీంట్లో మనకి రెండు రకాలుగా డోపింగ్ చేస్తారు ఆ డోపింగ్ మెథడ్ని బట్టి రెండు రకాల సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఫామ్ అవుతాయి ఒకటి పీ టైప్ సెమీ కండక్టర్స్ రెండోది ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ పీ టైప్ సెమీ కండక్టర్స్ ఎలా తయారవుతాయి పీ టైప్ సెమీ కండక్టర్స్ ఎలా తయారవుతాయి అంటే డోపింగ్ డోపింగ్ ఏ ప్యూర్ సెమీ కండక్టర్ ఏ ప్యూర్ సెమీ కండక్టర్ విత్ డోపింగ్ ఏ ప్యూర్ సెమీ కండక్టర్ విత్ గ్రూప్ త్రీ ఎలిమెంట్స్ అమ్మ గ్రూప్ త్రీ ఎలిమెంట్ గ్రూప్ త్రీ ఎలిమెంట్స్ అంటే ఎన్ని ఎన్ని వ్యాలెంట్ ట్రైవ్యాలెంట్ అంతే కదా గ్రూప్ త్రీ ఎలిమెంట్స్ అంటే ట్రైవాలెంట్ ట్రైవ్యాలెంట్ అంటే ఏంటి ఈ ఆటమ్కి మూడు మాత్రమే ఆటమ్స్ అవైలబిలిటీలో ఉంటాయి సారీ ఎలక్ట్రాన్స్ త్రీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి కానీ ప్యూర్ ఫామ్ ఆఫ్ జర్మేనియం ఆర్ సిలికాన్కి ఫోర్ ఉంటాయి అంటే ఒక జర్మేనియం ఆటమ్ని తీసేసి గ్రూప్ త్రీ ఎలిమెంట్ని పెట్టా పెట్టినప్పుడు దీనికి త్రీ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీనే ఉన్నాయి ఒకటి ఖాళీగా మిగిలిపోయింది దానినే మనము హోల్ అంటాం అంతే కదా ప్లేస్ని హోల్ అంటాం సో ఇలాగా ఇక్కడ ఇంకొకటి పెట్టా ఇంకో హోల్ వచ్చింది ఇక్కడ ఇంకొకటి పెట్టా ఇంకో హోల్ వచ్చింది సో ఫైనల్గా ఒక పీ టైప్ సెమీ కండక్టర్ని థర్డ్ గ్రూప్ ఎలిమెంట్తో డోపింగ్ చేసినప్పుడు నాకు హోల్స్ ఎక్కువగా మిగిలిపోతున్నాయి హోల్ అంటే ఏంటి పాజిటివ్ అందుకే దీనిని పీ టైప్ సెమీ కండక్టర్ అంటారు ఓకే సో హోల్స్ ఎక్కువగా మిగిలిపోతాయి కాబట్టి దీంట్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్ అంటారు పీ టైప్ సెమీ కండక్టర్స్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంటి అలాగే మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటే ఏంటి సో పీ టైప్ సెమీ కండక్టర్స్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి హోల్స్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ హోల్స్ ఎక్కువైపోతున్నాయి కదా ఒక త్రీకి ఒక హోల్ ఇంకో త్రీకి ఇంకో హోల్ ఇంకో త్రీకి ఇంకో హోల్ అలా ఎన్ని ఆటమ్స్ ఉంటాయి కొన్ని లక్షల కోట్ల ఆటమ్స్ ఉంటాయి కొన్ని లక్షల కోట్ల హోల్స్ ఎక్స్ట్రాగా క్రియేట్ అవుతాయి హోల్ అంటే పాజిటివ్ అందుకే దీనిని పీ టైప్ సెమీ కండక్టర్ అంటారు సో ఇప్పుడు ఇందులో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఇది వ్యాలెన్స్ బ్యాండ్ ఇది కండక్షన్ బ్యాండ్ మధ్యలో ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ దీంట్లో ఒక యాక్సెప్టార్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది నేను ఇక్కడ కూడా చూపిస్తాను మీకు ఇన్ టైప్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్లో ఇది మన వ్యాలెన్స్ బ్యాండ్ ఇది మన కండక్షన్ బ్యాండ్ అయితే వ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఒక లైన్ ఉంటుంది ఈ ఎనర్జీ లెవెల్కి ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఒక లైన్ ఉంటుంది దీనిని ఫెర్మీ ఎనర్జీ లెవెల్ అంటారు ఫెర్మీ ఎనర్జీ లెవెల్ ఫెర్మీ ఎనర్జీ లెవెల్ అంటే ఏంటి జీరో కెల్విన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్కి ఎంతైతే ఎనర్జీ ఉంటుందో దానిని ఫెర్మీ ఎనర్జీ లెవెల్ అంటారు జీరో కెల్విన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఎనర్జీ ఉంటుందో దానిని ఫెర్మీ ఎనర్జీ లెవెల్ అంటారు ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ విషయంలో బ్యాలెన్స్ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుందమ్మా ఇప్పుడు ఈ పెంట ట్రైవాలెంట్తో డోపింగ్ చేసిన తర్వాత ఫెర్మీ ఎనర్జీ లెవెల్ ఎక్కడికి షిఫ్ట్ అయింది చూడండి టువర్డ్స్ వ్యాలెన్స్ బ్యాండ్ షిఫ్ట్ అయిపోయింది సెంటర్లో ఉండాల్సింది ఇట్ షిఫ్ట్స్ టువర్డ్స్ వ్యాలెన్స్ బ్యాండ్ ఇక్కడ దీనిని యాక్సెప్టార్ ఎనర్జీ బ్యాండ్ అంటారు అలాగే దీనిని యాక్సెప్టార్ డోనార్ అని కూడా అంటారు సారీ యాక్సెప్టార్ ఇదేంటిది మనకి ఇంప్యూరిటీ యాక్సెప్టార్ ఇంప్యూరిటీ గ్రూప్ త్రీ ఎలిమెంట్ని యాక్సెప్టార్ టైప్ ఇంప్యూరిటీ అంటారు ఈ గ్రూప్ త్రీ ఎలిమెంట్ని ఏమంటారమ్మా యాక్సెప్టార్ టైప్ ఇంప్యూరిటీ ఇవన్నీ థియరీ బిట్స్ మొత్తం థియరీ గుర్తుపెట్టుకోవాలి మీరు అవసరమైతే నోట్ చేసి రాసుకోండి కూడా సో ఇన్ ఇన్ కేస్ ఆఫ్ పీ టైప్ సెమీ కండక్టర్స్ ఫెర్మీ ఎనర్జీ లెవెల్ షిఫ్ట్స్ టువర్డ్స్ ద వ్యాలెన్స్ బ్యాండ్ టువర్డ్స్ ద వ్యాలెన్స్ బ్యాండ్ దానిని ఏమంటారు యాక్సెప్టార్ లెవెల్ అంటారు దీన్ని ఏమంటారమ్మా యాక్సెప్టార్ లెవెల్ అంటారు నెక్స్ట్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ రివర్స్ అనమాట పీ టైప్ సెమీ కండక్టర్స్లో ఏం చేశాము డోపింగ్ విత్ ప్యూర్ సెమీ కండక్టర్ని గ్రూప్ త్రీ ఎలిమెంట్తో డోప్ చేశాము కదా ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఫామ్ అవ్వాలి అంటే డోపింగ్ ప్యూర్ సెమీ కండక్టర్ సెమీ కండక్టర్ విత్ గ్రూప్ ఫైవ్ ఎలిమెంట్స్ గ్రూప్ ఫైవ్ ఎలిమెంట్తో డోపింగ్ చేస్తారు గ్రూప్ ఫైవ్ అంటే పెంటావాలెంట్ 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 అంటే ఫైవ్ ఉంటుంది దాని ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయమ్మా ఫైవ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి యాక్చువల్గా మనకి ఎన్ని కావాలి ఫోరే కావాలి అంటే ఒక ఎలక్ట్రాన్ ఫ్రీగా మిగిలిపోయింది ఒక ఆటమ్ని డోప్ చేస్తే ఒక ఎలక్ట్రాన్ ఇంకో ఆటమ్ని డోప్ చేస్తే ఇంకో ఎలక్ట్రాన్ అలాగా దీంట్లో ఎక్కువ నంబర్ ఏం ప్రొడ్యూస్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి సో దీంట్లో వచ్చేటప్పటికి మెజారిటీ చార్జ్ క్యారియర్స్ అలాగే మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఓకే సో దీంట్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏమవుతాయమ్మా ఎలక్ట్రాన్స్ అవుతాయి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ అవుతాయి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ దీనికి దీనికి జస్ట్ ఆపోజిట్ ఉంటుంది ఎలక్ట్రాన్స్ నెగిటివ్ అందుకే ఎన్ టైప్ నెగిటివ్ టైప్ సెమీ కండక్టర్ అనమాట ఎన్ టైప్ సెమీ కండక్టర్ సో ఇక్కడ చూస్తే మీరు ఎన్ టైప్ సెమీ కండక్టర్స్లో ఏం జరిగింది ఫెర్మీ ఎనర్జీ లెవెల్ షిఫ్ట్స్ టువర్డ్స్ కండక్షన్ బ్యాండ్ జాగ్రత్తగా చూడండి పీ టైప్లో ఫెర్మీ ఎనర్జీ లెవెల్ షిఫ్ట్స్ టువర్డ్స్ బ్యాలెన్స్ బ్యాండ్ ఎన్ టైప్లో ఫెర్మీ ఎనర్జీ లెవెల్ షిఫ్ట్స్ టువర్డ్స్ ద కండక్షన్ బ్యాండ్ ఇక్కడ దీన్ని ఏమంటారు డోనార్ అందుకే ఈ పెన్ దీన్ని ఏమంటారమ్మా డోనార్ టైప్ ఇంప్యూరిటీ డోనార్ టైప్ ఇంప్యూరిటీ అంటారు మర్చిపోవద్దు ఇవన్నీ థియరీ బిట్స్ వస్తాయి ఖచ్చితంగా ఇవన్నీ కూడా థియరీ బిట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ పీ టైప్ ఎన్ టైప్ ఫామ్ చేయడానికి సరే ఒక ప్రాబ్లం ఉంది చేసేద్దాము ప్యూర్ సిలికాన్ అట్ త్రీ హండ్రెడ్ కెల్విన్ హ్యాస్ ఈక్వల్ ఎలక్ట్రాన్స్ ఎన్ఈ అండ్ ఎన్హెచ్ ఈక్వల్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్ కాన్సన్ట్రేషన్ అమ్మ ఎలక్ట్రాన్ హోల్ కాన్సన్ట్రేషన్ సమానంగా ఉంది అని ఇచ్చారు సో గివెన్ రాసుకోండి గివెన్ ఎన్ఇజ్ ఈక్వల్ టు ఎన్ హెచ్ ఇస్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ టు ఇండియం తర్వాత ఏం చేశారు డోప్ చేశారు ఇదేంటిది ప్యూర్ ఫామ్ లో ఉన్నప్పుడు ప్యూర్ ఫామ్ లో మనకి తెలుసు కదా రెండు సమానంగా ఉంటాయి డోపింగ్ చేశారు ఇండియంతో డోపింగ్ చేసినప్పుడు ఎన్హెచ్ ఇంక్రీజెస్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఆఫ్టర్ డోపింగ్ ఆఫ్టర్ డోపింగ్ ఎన్హెచ్ ఎంత వచ్చిందమ్మా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ పవర్ ట్వంటీ టూ పర్ మీటర్ క్యూబ్ క్యాలిక్యులేట్ ఎన్ఇ ఇన్ ద డోప్డ్ సిలికాన్ డోపింగ్ చేసిన తర్వాత ఎన్ఇ కావాలి నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావాల్సింది ఏంటి అంటే దీని నుంచి ఎన్ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సారీ ఎన్ఐ ఇస్ ఈక్వల్ టు రాసుకోవాలి కదా ఇవి రెండు సమానమైనప్పుడు ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు కెన్ఐ రైట్ ఎన్ఐ ఇస్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ టు ద పవర్ సిక్స్టీన్ పర్ మీటర్ క్యూబ్ రాసుకోవచ్చు కదా నేను సో ఫార్ములా ఏం వాడాలి ఎన్ఐ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ఈ ఇంటూ ఎన్హెచ్ నీకు ఎన్ఈ కావాలి ఎన్ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్ బై ఎన్హెచ్ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే సో ఎన్ఈ ఎన్ఈల్ టు ఎన్ఐ స్క్వేర్ అంటే వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ టెన్త్ పవర్ సిక్స్టీన్ హోల్ స్క్వేర్ బై ఎన్హెచ్ ఎన్హెచ్ ఈస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్త్ పవర్ ట్వంటీ టూ సో వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ బై ఫోర్ పాయింట్ ఫైవ్ చేయండి ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ బై ఫార్టీ ఫైవ్ సో ఐ గెస్ ఆన్సర్ ట్రై చేద్దాము సో ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ టెన్ టు ది పవర్ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ రాశాను అంటే ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సరే ఒకలా చేద్దాము ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంటూ హండ్రెడ్ బై హండ్రెడ్ చేశాను సో ఇది ఫోర్ ఫిఫ్టీ అవుతుంది ఇదేమో టెన్ పవర్ థర్టీ టూ ఇక్కడేమో టెన్ పవర్ ట్వంటీ టూ సో మీకు ఫైవ్ డైరెక్ట్గా ఫిఫ్టీన్తో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా ఫిఫ్టీన్ త్రీస్ ఆర్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ వన్ టైమ్స్ థర్టీ టైమ్స్ ఫిఫ్టీన్ వన్ టూ టైమ్స్ సో జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ టూ ది పవర్ థర్టీ టూ మైనస్ ట్వంటీ టూ ఎంత టెన్ సో ఫైవ్ ఇంటూ టెన్ పవర్ నైన్ ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ క్లియర్ అర్థమైంది కదమ్మా ఇది పీవైక్యూ టూ థౌజండ్ టెన్లో వచ్చింది అనుకుంటా ఇది ఒక పీవైక్యూ నీట్ పీవైక్యూ అమ్మా నెక్స్ట్ ఇప్పుడు ఈ పీని ఎన్ని జంక్షన్ని ఎందుకు ఈ పీ ఆ టైప్ సెమీ కండక్టర్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ తయారు చేసాం కదా సో సైంటిస్టులు ఏం చేశారంటే ఎందుకు ఈ రెండింటిని కంబైన్ చేయకూడదు ఒక దాంట్లో హోల్స్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఒక దాంట్లో ఎలక్ట్రాన్స్ మెజారిటీ ఈ రెండింటిని కలిపేస్తే హోల్స్ ఎలక్ట్రాన్స్ రెండో మెజారిటీగా ఉన్నది వస్తుంది నాకు ఎస్ ఆ థాట్తోనే తయారు చేశారు పిఎన్ జంక్షన్ డయోడ్ సో జంక్షన్ అంటే రెండింటినీ కలిపి ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది పిఎన్ జంక్షన్ డయోడ్ని ఎలా తయారు చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సిలికాన్ మెటీరియల్ అనుకోండి ఇది ఒక సిలికాన్ మెటీరియల్ ఒక సిలికాన్ మెటల్ని తీసుకుంటారు తీసుకుని సిలికాన్ ఆర్ జర్మేనియం ఒక సెమీ కండక్టర్ ప్యూర్ ఫామ్ తీసుకుంటారు ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీ కండక్టర్ తీసుకుని ఒక పక్క నుంచి గ్రూప్ త్రీ ఎలిమెంట్తో ఇంకొక పక్క నుంచి గ్రూప్ ఫైవ్ ఎలిమెంట్తో డోపింగ్ చేస్తారు సో ఒక పక్కన పీ టైప్ ఒక పక్కన ఎన్ టైప్ రెడీమేడ్గా తయారైపోతాయి సో అలా తయారు చేసిన దాన్ని పిఎన్ జంక్షన్ డయోడ్ అంటారు మనకి బజార్లో కానీ ఏదైనా ఎక్కడైనా డివైసెస్లో కానీ చూడ్డానికి పిఎన్ జంక్షన్ డయోడ్ ఇలా కనిపిస్తుంది ఎస్ మనం ఊహించుకునేది వేరు ఒరిజినల్గా తయారు చేసేది వేరు అనమాట అందుకే చాలామంది ఫిజిక్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బికాజ్ మనం ఎక్కువగా బుక్కిష్ నాలెడ్జ్ థియరిటికల్ నాలెడ్జ్ చెప్పుకుంటూ ఉంటాం ప్రాక్టికల్స్ అనేవే ఉండవు ఒక డయోడ్ చూడడం ఉండదు డయోడ్ని ఎక్కడ వాడతారనేది తెలియదు మనకి కానీ దాని మీద ప్రాబ్లమ్స్ చేసేస్తాం అందుకే టఫ్ అనుకుంటారు యాక్చువల్గా నిజంగా మనం ప్రాక్టికల్స్ చేస్తూ డయోడ్ అంటే ఏంటి దాన్ని తీసుకొచ్చి సర్క్యూట్లో కనెక్షన్ ఇస్తే అలా అర్థమైపోద్ది కానీ మన వల్ల మన ఎడ్యుకేషన్ సిస్టమే ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి తప్పదు నేర్చుకోవాలి మామూలుగా చూడడానికి డయోడ్ ఇలా ఉంటుందమ్మా దానిని మనం సర్క్యూట్లో ఇలా గీస్తాం సో ఒకటే చిప్ ఒక సైడ్ పీ టైప్ ఇంకొక సైడ్ ఎన్ టైప్ తయారైంది చూడండి పీ టైప్లో హోల్స్ ఎక్కువగా ఉంటాయి పాజిటివ్ ఛార్జెస్ నెగిటివ్ ఛార్జెస్ మైనారిటీ ఇక్కడ నెగిటివ్ ఛార్జెస్ మేజర్ అండ్ పాజిటివ్ ఛార్జెస్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎప్పుడైతే ఈ రెండింటిని ఇలా కంబైన్ చేసామో ఇమీడియట్గా ఏం జరుగుతుంది ఈ నెగిటివ్ ఛార్జెస్ ఈ పాజిటివ్ ఛార్జెస్ని అట్రాక్ట్ చేస్తాయి సో పోలో మన ఇటు నుంచి హోల్స్ ఇటు నుంచి ఎలక్ట్రాన్స్ బయలుదేరతాయి పోలో పొలో బయలుదేరుతాయి అనమాట సలార్ మూవీ టికెట్లు ఇచ్చేస్తున్నారోహో అనగానే భజనాలు పరిగెడతారు కదా అలా అన్నమాట సో ఈ రెండు ఇలా పరిగెడతాయి వచ్చి 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 ఇనీషియల్గా బాగానే ఉంటుంది సప్ 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 మనీ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ కలిసిపోతూ ఉంటాయి కానీ కొంచెం సేఫ్ అయ్యాక క్రౌడ్ పెరిగిపోతూ ఉంటుంది ఓ జనాలు వచ్చేస్తా 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 ఉంటే స్టాగ్నెంట్ అయిపోతుంది క్రౌడ్ పెరిగిపోతుంది ఆ క్రౌడ్ పెరిగిపోవడం వల్ల కరెక్ట్గా ఈ రీజియన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఈ రీజియన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ ఒక లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది స్టాగ్నెంట్ అయిపోతాయి అనమాట పాజిటివ్లు నెగిటివ్లు ఆగిపోతాయి స్టాగ్నెంట్ అయిపోతాయి అప్పుడు అది ఒక బ్యారియర్ లాగా ఫామ్ అవుతుంది అప్పుడు అది ఏమవుతుందమ్మా బ్యారియర్ లాగా ఫామ్ అవుతుంది సో ఈ బ్యారియర్ని ఈ బ్యారియర్కి పేరు ఏంటంటే డిప్లీషన్ లేయర్ డిప్లీషన్ లేయర్ బ్యారియర్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు బ్యారియర్ లేదా డిప్లీషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అంతకంతకి అంతకంతకి బ్యారియర్ ఆర్ డిప్లీషన్ లేయర్ విడుతూ పెరుగుతా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకే సో దీనిని మనం ఆపడానికి ఏం చేస్తామంటే సెల్ ఆర్ బ్యాటరీకి తీసుకెళ్ళి దీన్ని కనెక్ట్ చేస్తాం ఎలా కనెక్ట్ చేస్తాం ఇంకా ఉంది స్టోరీ బట్ దీనిలో ముందుకెళ్లే ముందు ఒక్కసారి చూడండి అక్రాస్ దిస్ డిప్లీషన్ లేయర్ ఇప్పుడు డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ విడ్త్ ఆఫ్ డిప్లీషన్ లేయర్ ఈ డిప్లీషన్ లేయర్ యొక్క విడ్త్ నేను డి అనుకుందాం డిప్లీషన్ లేయర్ యొక్క విత్ డి అనుకుందాం అక్రాస్ డిప్లీషన్ లేయర్ నేను పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు దానినే మనము బ్యారియర్ పొటెన్షియల్ అంటారు ద పొటెన్షియల్ అక్రాస్ బ్యారియర్ ఇస్ కాల్డ్ బ్యారియర్ పొటెన్షియల్ సో వి ఏంటి అంటే బ్యారియర్ పొటెన్షియల్ బ్యారియర్ పొటెన్షియల్ ఏంటి బ్యారియర్ పొటెన్షియల్ అంటే ఇప్పుడు చూడండి నువ్వు బ్యారియర్ ఫామ్ అయిపోయింది ఇంకా బ్యారియర్ని దాటి ఇటు నుంచి ఇటు ఎలక్ట్రాన్స్ని హోల్స్ని పంపించాలి అంటే ఇక్కడ నువ్వు ప్రొవైడ్ చేసే బ్యాటరీ యొక్క పొటెన్షియల్ ఎంత ఉండాలి ఈ బ్యాటరీ పొటెన్షియల్ వి అనుకుందాం ఖచ్చితంగా నువ్వు ప్రొవైడ్ చేసే బ్యాటరీ పొటెన్షియల్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్యారియర్ పొటెన్షియల్ అవునా కాదా దీనికన్నా ఎప్పుడైతే నువ్వు ఎక్కువ పొటెన్షియల్ని ఇక్కడ సప్లై చేసావో ఇదేం చేస్తుంది ఈ బ్యారియర్ పొటెన్షియల్ని ఓవర్కమ్ చేసుకుని ఎలక్ట్రాన్స్ని హోల్స్ని పంపించడం మొదలుపెడుతుంది సో ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ బ్యారియర్ ఫామ్ అయిపోయింది దానిని పోగొట్టాలి కరెంటు ఫ్లో చెయ్యాలి అంటే నువ్వు సప్లై చేసే పొటెన్షియల్ బ్యారియర్ పొటెన్షియల్ కంటే ఎక్కువే ఉండాలి బ్యారియర్ పొటెన్షియల్ ఉన్నంత వరకు నీకు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వవు బ్యారియర్ పొటెన్షియల్ దాటిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి సో బ్యారియర్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇన్ కేస్ ఆఫ్ బ్యారియర్ పొటెన్షియల్ ఇన్ కేస్ ఆఫ్ జర్మేనియం సిలికాన్ ఈ రెండే ఉంటాయి మనకి జర్మేనియంకి వచ్చేటప్పటికి జీరో పాయింట్ త్రీ వోల్ట్స్ సిలికాన్కి వచ్చేటప్పటికి జీరో పాయింట్ సెవెన్ వోల్ట్స్ పొటెన్షియల్ అనేది వోల్ట్లో మెజర్ చేస్తాం కదా సో బ్యారియర్ పొటెన్షియల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందమ్మా అంటే నువ్వు తీసుకున్న చిప్ జర్మేనియంతో తయారయ్యింది అనుకో నీ బ్యాటరీ ఎంత సప్లై చేయాలి జీరో పాయింట్ త్రీ వోల్ట్స్ కంటే ఎక్కువ పొటెన్షియల్ సప్లై చేయాలి నువ్వు తీసుకున్న చిప్ సిలికాన్తో తయారయ్యింది అనుకో నీ బ్యాటరీ ఎంత పొటెన్షియల్ సప్లై చేయాలి జీరో పాయింట్ సెవెన్ వోల్ట్స్ కంటే ఎక్కువ సప్లై చేస్తేనే కరెంటు ఫ్లో అవుతుంది జీరో పాయింట్ సిక్స్ సప్లై చేస్తే కరెంటు ఫ్లో అవ్వదు కరెంటు జీరో గాట్ ఇట్ సో ఇది మంచి థియరీ పోర్షన్ అమ్మా నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్ని ఇలా సింబలైజ్ చేస్తారు పిఎన్ జంక్షన్ డయోడ్లో ఈ ట్రయాంగిల్ పిని రిప్రజెంట్ చేస్తుంది ఈ లైన్ ఎన్ ని రిప్రజెంట్ చేస్తుంది అయితే పిఎన్ జంక్షన్ డయోడ్ని ఒక సర్క్యూట్లో కనెక్ట్ చేసేటప్పుడు రెండు రకాలుగా కనెక్ట్ చేస్తాము ఒకటి ఫార్వర్డ్ బయాస్ కండిషన్ రెండోది రివర్స్ బయాస్ కండిషన్ నేను ఒకసారి సర్క్యూట్ డ్రా చేసి చూపిస్తాను చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఒక డయోడ్ ఉంది మీకు తెలుసు ఇది పీ టైప్ ఇది ఎన్ టైప్ దీనిని తీసుకెళ్ళి సెల్కి ఇలా కనెక్ట్ చేశాను ఇది ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అదే డయోడ్ని ఇది పి ఇది ఎన్ ఇప్పుడు సెల్కి ఇలా కనెక్ట్ చేశాను ఇది రివర్స్ బయాస్ ఏం అబ్జర్వ్ చేశారు పిని పాజిటివ్కి ఎన్ నెగిటివ్కి కనెక్ట్ చేస్తే ఫార్వర్డ్ బయాస్ పిని నెగిటివ్కి ఎన్ఎని పాజిటివ్కి కనెక్ట్ చేస్తే రివర్స్ బయాస్ అంతేనా యాక్చువల్గా ఇది పార్షియల్లీ కరెక్ట్ ఒరిజినల్గా చెప్పాలి అంటే ఒరిజినల్గా క చెప్పాలి అంటే ఫార్వర్డ్ బయాస్ కండిషన్ అంటే P షుడ్ బీ కనెక్టెడ్ to హయ్యర్ పొటెన్షియల్ హయ్యర్ పొటెన్షియల్ ఎన్ షుడ్ బీ కనెక్టెడ్ టు lower పొటెన్షియల్ ఇది కనెక్షన్ ఇక్కడికి వచ్చేటప్పటికి పీ షుడ్ బీ కనెక్టెడ్ టు

Forward bias low current is due to majority charge carriers. Reverse bias low current is due to minority charge carriers. So, in forward bias, current is due to majority charge carriers and reverse bias low. కరెంట్ ఈజ్ డ్యూ టు మైనారిటీ చార్జ్ క్యారియర్స్ అందుకే అందుకే ఫార్వర్డ్ బయాస్ లో లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది రివర్స్ బయాస్ లో లెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఫ్లో అవుతుంది సో ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాను మీరు కరెక్ట్ గా చేయగలరో లేదో చూడండి so let us take some examples and tell me if they are in forward bias or reverse bias question 1 diode then this is connected to ground this is connected to plus 5 volts question 2 diode still connected to ground is minus 5 volts question 3 diode it wipe plus 5 volts it volts. ప్లస్ ఎయిట్ వోల్ట్స్ ఫోర్ డయోడ్ ఇటువైపు మైనస్ త్రీ వోల్ట్స్ ఇటువైపు మైనస్ ఫైవ్ వోల్ట్స్ క్వశ్చన్ ఫైవ్ ఇప్పుడు ఇది గ్రౌండ్ కనెక్ట్ చేసాము డయోడ్ ఇటువైపు ప్లస్ వన్ వోల్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ డయోడ్ ఇది టూ వోల్ట్స్ ఇది మైనస్ టూ వోల్ట్స్ ఏది ఫార్వర్డ్ బయాస్ ఏది రివర్స్ బయాస్ మీరే ఐడెంటిఫై చేయండి దిస్ ఐఎమ్ గివింగ్ యాజ్ హోంవర్క్ లేదు అంటే చేసేద్దాము ఎంతసేపు చెప్పేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండింగ్ అంటే ఏంటి మీకు తెలియాలి ఒక వైర్ని తీసుకెళ్ళి గ్రౌండ్ కనెక్ట్ చేయడం దాన్ని సింబల్ ఇలా డ్రా చేస్తాం ఈ సింబల్ ఏంటమ్మా గ్రౌండింగ్ లేదా అర్థింగ్ అర్త్ లేదా గ్రౌండ్కి కనెక్ట్ చేయడం అంటే గ్రౌండ్ ఎప్పుడు కూడా అర్త్ ఎప్పుడు కూడా జీరో వోల్ట్స్ దగ్గర ఉంటుంది అర్త్ ఎప్పుడూ కూడా జీరో వోల్ట్స్ దగ్గర ఉంటుందమ్మా సో చూడండి ఫస్ట్ వన్ పి ప్లస్ ఫైవ్ దగ్గరుంది ఎన్ జీరో దగ్గర ఉంది హై పొటెన్షియల్ లో పొటెన్షియల్ సో దిస్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్ ఇక్కడ చూస్తే జీరో వోల్ట్స్ మైనస్ ఫైవ్ జీరో కంటే తక్కువ సో పి నెగిటివ్ దగ్గర ఉంది ఎన్ హయర్ పొటెన్షియల్ దగ్గర ఉంది సో దిస్ ఈజ్ రివర్స్ బయాస్ కండిషన్ ఇక్కడ చూస్తే పి ప్లస్ ఫైవ్ దగ్గర ఉంది ఎన్ ప్లస్ ఎయిట్ దగ్గర ఉంది

ఆఫ్ టిఎన్ జంక్షన్ డయోడ్ డ్రా చేద్దాం సో దీంట్లో మనకి క్వశ్ కర్వ్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఐ తీసుకుంటారు ఇక్కడెప్పుడు కూడా పొటెన్షియల్ కన్సిడర్ చేస్తారు ఈ రీజియన్ని ఫార్వర్డ్ బయాస్ రీజియన్ అంటారు ఈ రీజియన్ని రివర్స్ బయాస్ రీజియన్ అంటారు ఎందుకంటే ఇది నెగిటివ్ కరెంట్ కదా ఇది నెగిటివ్ పొటెన్షియల్ సో ఇందులో మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అండ్ ఫార్వర్డ్ బయాస్ రీజియన్లో కరెంట్ ఎక్కువగా ఉంటుంది మిల్లీ యాంపియర్స్లో మెషర్ చేస్తారు రివర్స్ బయాస్ కండిషన్లో కరెంట్ తక్కువగా ఉంటుంది మైక్రో యాంపియర్స్లో మెషర్ చేస్తారు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలి పొటెన్షియల్ పెరుగుతోంది 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 కానీ కరెంట్ జీరోలోనే ఉంది చూడండి కరెంట్ పెరగట్లే పొటెన్షియల్ పెరుగుతోంది కానీ కరెంట్ జీరోలోనే ఉంది కరెక్ట్గా వన్ పర్టిక్యులర్ పొటెన్షియల్ దగ్గర మాత్రమే కరెంటు సర్రమని రైజ్ అయింది సో ఆ పొటెన్షియల్ని ఏమంటారు బ్యారియర్ పొటెన్షియల్ అవునా కదా బ్యారియర్ పొటెన్షియల్ని దాటితేనే కరెంటు ఫ్లో అవుతుంది చెప్పుకున్నామా సో ఏ పొటెన్షియల్ తర్వాత కరెంటు స్టార్ట్ అయిందో ఆ పొటెన్షియల్ని ఏమంటారు బ్యారియర్ పొటెన్షియల్ అంటారు ఇక్కడ కూడా ఇది మనకి బ్యారియర్ పొటెన్షియల్ బ్యారియర్ పొటెన్షియల్నే థ్రెష్ హోల్డ్ పొటెన్షియల్ నీ వోల్టేజ్ అని కూడా అంటారు నెక్స్ట్ ఇందులో మనకి డయోడ్స్ అప్లికేషన్స్ ఉంటాయి రెక్టిఫయర్ అసలు రెక్టిఫైయర్ అనే పదానికి మీనింగ్ ఏంటి వాట్ ఈజ్ అ రెక్టిఫైర్ యాక్చువల్గా ఈ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఫుల్ వేవ్ రెక్టిఫైయరు మీరు ఫోర్ మార్క్స్లో బట్టి కొట్టి 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 ఉంటారు సో రెక్టిఫయర్ అంటే ఏంటమ్మా ఈ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఈ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్గా మార్చడానికి ఉపయోగపడే డివైస్నే మనము రెక్టిఫైయర్ అంటాం దీంట్లో రెండు రకాలు ఉంటాయి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ పేరు ఎందుకు చూడండి ఏసీ ఇన్పుట్ ఫుల్ వేవ్ వచ్చింది సైన్ వేవ్ కానీ అవుట్పుట్ చూడండి పాజిటివ్ సైకిల్ మాత్రమే బయటకు వచ్చింది నెగిటివ్ సైకిల్ బయటికి రాల కేవలం పాజిటివ్ సైకిల్ మాత్రమే బయటకు వచ్చింది నెగిటివ్ సైకిల్ యాబ్సెంట్ అయిపోయింది సో దీనిని మనము హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటాం మీకు తెలుసు కదా హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఎలా పనిచేస్తుంది హాఫ్ వేవ్ రెక్టిఫైయర్లో ఓన్లీ వన్ డయోడ్ మాత్రమే వాడతారు సో పాజిటివ్ సైకిల్ వచ్చినప్పుడు ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది అవుట్పుట్ బయటకు వచ్చింది నెగిటివ్ సైకిల్ వచ్చినప్పుడు రివర్స్ బయాస్లో ఉంటుంది అవుట్పుట్ బయటికి రాదు మళ్ళీ పాజిటివ్ సైకిల్ వచ్చింది ఫార్వర్డ్ బయాస్ అవుట్పుట్ బయటకు వస్తుంది సో పల్సేటివ్ అవుట్పుట్ బయటకు వస్తుంది డిస్కంటిన్యూస్ పల్స్ ఇది డిస్కంటిన్యూస్ పల్స్ అమ్మ పల్స్ ఇలా పల్స్ పల్స్గా బయటకు వస్తుంది హాఫ్ మాత్రమే బయటకు వస్తుంది కాబట్టి దీనిని హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటారు ఇందులో మనకి తెలియాల్సిన ఏకైక ఫార్ములా ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ ఫోర్ జీరో సిక్స్ ఇంటూ ఆర్ఎల్ బై ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ అంటే ఫార్టీ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కాదు సగం సగం బయటకు వచ్చింది కదా అని ఫిఫ్టీ పర్సెంట్ ఎఫిషియన్సీ ఉండదు కొంత హీట్ ఫామ్లో వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఫార్టీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆర్ఎల్ అంటే ఏంటి లోడ్ రెసిస్టెన్స్ ఆర్ఎఫ్ అంటే ఏంటి ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి ఈ డయోడ్ ఏదైతే ఉందో ఇది ఫార్వర్డ్ బయాస్లో పని చేసేటప్పుడు మరి డయోడ్ అనేది కూడా మెటల్తో తయారైంది కదా ఎంతో కొంత రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుంది సో ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉన్నప్పుడు ఏదైతే రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తుందో దానినే ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అంటారు సో ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఎవరికి సంబంధించింది డయోడ్కి సంబంధించింది ఒక డయోడ్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉన్నప్పుడు ఆఫర్ చేసే రెసిస్టెన్స్ని ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అంటారు నెక్స్ట్ లోడ్ రెసిస్టెన్స్ అంటే అక్రాస్ లోడ్ రెసిస్టెన్స్ ఇది లోడ్ ఎక్కడైతే మనం అవుట్పుట్ తీసుకుంటామో దానినే లోడ్ రెసిస్టెన్స్ అంటారు ఇప్పుడు నీకు కరెంట్ బయటకు వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది వైర్ని టచ్ చేసి చూస్తామా కాదు కదా సో మరి ఎలా తెలుస్తుంది కరెంట్ బయటకు వచ్చిందా రాలేదా అనేది బల్బ్ వెలగడం ఆరడం బల్బ్ అనేది రెసిస్టరా కాదా సో బల్బ్ అనేది ఆర్ఎల్ అనమాట ఇక్కడ ప్రతి సర్క్యూట్లోనూ కూడా మనము కరెంట్ బయటకు వచ్చిందా లేదా ఎలా తెలుసుకుంటాం దాన్ని ఆబ్వియస్గా పట్టుకుని అయితే టచ్ చేసి అయితే చూడలేం చూడలేం కదా సో ఏదో ఒక డివైజ్ని మనం అటాచ్ చేస్తాం నేను కరెంట్ని ఏసీ పనిచేస్తుందా లేదా చెక్ చేస్తాను కరెంట్ బయటకు వస్తే ఏసీ పనిచేస్తుంది కదా అంటే ఏసీ అనేది లోడ్ రెసిస్టర్ బల్బ్ అనేది లోడ్ రెసిస్టర్ సో ప్రతిసారి అవుట్పుట్ అనేది మనము అక్రాస్ లోడ్ రెసిస్టర్ మాత్రమే తీసుకుంటాము గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే అంతే ఇది ఓకే సో అలాగే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్కి ఫుల్ వేవ్ రెక్టిఫైర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటమ్మా డయోడ్స్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్లో రెండు డయోడ్స్ వాడతాం ఫుల్ వేవ్ రెక్టిఫైర్లో టూ డయోడ్స్ వాడతాం కాబట్టి ఒకటి ఫార్వర్డ్లో ఉంటే రెండోది రివర్స్లో ఉంటుంది ఒకటి ఫార్వర్డ్లో ఉన్నప్పుడు రెండోది రివర్స్లో ఉంటుంది సో మొత్తానికి కంటిన్యూస్గా అవుట్పుట్ అయితే బయటకు వస్తూనే ఉంటుంది సో ఫుల్గా వేవ్ రెక్టిఫై అవుతుంది కాబట్టి ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అంటాము దీంట్లో ఎఫిషియన్సీ వచ్చేటప్పటికి జీరో పాయింట్ ఎయిట్ వన్ టూ ఇంటూ ఆర్ఎల్ బై సేమ్ ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ సేమ్ ఆర్ఎఫ్ఆర్ఎల్ ఏం మారవు అంటే దీనికి ఎయిటీ వన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఎఫిషియన్సీ ఉంటుంది ఆర్ఎఫ్ఆర్ఎల్ సేమ్ డెఫినేషన్స్ ఓకే ఫార్ములే గుర్తుపెట్టుకోండి చాలు ఇంకేం అవసరం లేదు అయితే మీకు మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఒకటి చెప్తాను హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ రెక్టిఫైయర్ వాడతారు దానిని ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అంటారు ఇది ఒక వీట్ స్టన్ బ్రిడ్జ్ లాగా ఉంది కదా చూడడానికి అందుకే దీనిని ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అంటారు కేవలం ఇందులో ఏం నేర్చుకోవద్దు మెమరీ ఈ సర్క్యూట్ చూసి దాని పేరు ఐడెంటిఫై చేయండి చాలు ఈ సర్క్యూట్ చూసి దాని పేరు ఐడెంటిఫై చేయాలి ఎక్కడెక్కడ పవర్ సప్లై కనెక్ట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ డయోడ్స్ డైరెక్షన్స్ ఇంపార్టెంట్ అంతే ఇంకేం లేదు డయోడ్స్ డైరెక్షన్స్ ఇంపార్టెంట్ పవర్ సప్లై ఎక్కడ చేశారు అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటున్నారు ఇవి గుర్తుపెట్టుకుంటే జస్ట్ మెమరీ ఈ పిక్చర్ని అలా మైండ్లో ప్రింట్ చేసుకోండి పేరు గుర్తుపెట్టుకోండి చాలు ఇంకేం అవసరం లేదు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే కనుక ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి కదా వీటిని ఈ బ్లాక్ కలర్గా లెవెల్ చేస్తుంది అనమాట ఇది లెవెల్ చేసి డీసీ అవుట్పుట్ని బయటికిస్తుంది కాబట్టి దీనిని మనం ఏమంటాము బ్రిడ్జ్ రెక్టిఫైయర్ అంటాము యూజువల్గా చూడండి ఇక్కడ కెపాసిటర్ కనిపిస్తోందా కెపాసిటర్ అనేది దీన్ని ఫిల్టర్గా వాడతారనమాట రెక్టిఫైయర్స్లో ఫిల్టర్గా ఏమి వాడతారు కెపాసిటర్ ఈ కెపాసిటర్ ఉండడం వల్ల ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నది ఈ బ్లాక్ కలర్ లైన్లో వస్తుంది మనకి డీసీ అవుట్పుట్ అంటే యాక్చువల్గా ఇలా రావాలి సో కెపాసిటర్ గుర్తుపెట్టుకోండి ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫిల్టర్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జంక్షన్ డయోడ్స్ ఆర్ ఫార్వర్డ్ బయాస్ట్ పీవైక్యూ ఇచ్చాను హోంవర్క్ ఇస్తాను బికాస్ ఈ ఇది చాలా ఈజీ క్వశ్చన్ కాబట్టి మీరు చేసేయండి ఏ ఏవి ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయి క్వశ్చన్ సో ఐడెంటిఫై చేయగలరనుకుంటున్నాను హోంవర్క్ చేసేయండి నెక్స్ట్ ద జంక్షన్ డయోడ్ షోన్ ఇన్ ఫిగర్ ఈజ్ ఐడియల్ ఐడియల్ అంటే ఏంటమ్మా ఇట్ డస్ నాట్ ఆఫర్ ఎనీ రెసిస్టెన్స్ ఐడియల్ డయోడ్ అంటే పదానికి మీనింగ్ ఏంటి దానికి రెసిస్టెన్స్ లేదు దెన్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ కావాలి కరెంట్కి ఫార్ములా ఏంటి ఐ ఇస్ ఈక్వల్ టు వి ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు వి ఆర్ సో పొటెన్షియల్ ఎంత ప్లస్ ఫోర్ ప్లస్ వన్ డెల్టా వి చెయ్యాలి కదా ఫోర్ మైనస్ వన్ బై హండ్రెడ్ ఓమ్స్ సో త్రీ బై హండ్రెడ్ ఓమ్స్ సో దీనిని మిల్లీలోకి మార్చుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఆన్సర్ ఏమవుతుంది థర్టీ మిల్లీ ఎంపీఎస్ కదా బికాస్ త్రీ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ రాసుకుంటే దీనిని ఇంటూ టెన్ బై టెన్ చెయ్యండి థర్టీ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ యాంపియర్స్ అంటే థర్టీ మిల్లీ యాంపియర్స్ చూడండి ఎంత ఈజీ క్వశ్చన్ వెరీ ఈజీ క్వశ్చన్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఇఫ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఫార్వర్డ్ కరెంట్ ఆఫ్ డయోడీస్ హండ్రెడ్ మిల్లీ యాంపియర్స్ ఫార్వర్డ్ కరెంట్ ఎంత ఇచ్చారమ్మా ఐ ఇస్ ఈక్వల్ టు హండ్రెడ్ మిల్లీ టెన్ పవర్ మైనస్ త్రీ రాయాలి చెల్లి వేర్ డయోడీస్ జర్మేనియం జర్మేనియం అని ఎందుకు ఇచ్చారు ఇక్కడ మీకు గుర్తు లేకుండా వాల్యూ కూడా ఇచ్చేసారు అంటే జర్మేనియం దగ్గర జీరో పాయింట్ త్రీ వోల్ట్స్ డ్రాప్ అయిపోయింది మిగతాదే కదా ఆర్ దగ్గరకు వస్తుంది సిరీస్ కాంబినేషన్లో పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది ఈ విషయం గుర్తుందా లేదా సిరీస్ కాంబినేషన్లో పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది ఈ డయోడ్ ఈ రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయా సో వన్ పాయింట్ ఫైవ్ ఓల్ట్స్లో జీరో పాయింట్ త్రీ వోల్ట్స్ ఈ డయోడ్ దగ్గర మరి దీని బ్యారియర్ పొటెన్షియల్ కదా ఇది దాటితేనే దీంట్లో కరెంట్ వస్తుంది సో వన్ పాయింట్ ఫైవ్ ఓల్ట్స్లో జీరో పాయింట్ త్రీ ఇక్కడ డ్రాప్ అయిపోయింది అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంటుంది ఇక్కడ పొటెన్షియల్ ఎంత ఉంటుందమ్మా విజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ మైనస్ జీరో పాయింట్ త్రీ సో ఆన్సర్ వన్ పాయింట్ టూ వోల్ట్స్ సో రెసిస్టర్ దగ్గర ఎంత ఉందమ్మా వన్ పాయింట్ టూ వోల్ట్స్ ఉంది ఇప్పుడు వి ఎంత తీసుకోవాలి నేను వన్ వోల్ట్స్ తీసుకోవాలి రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఆర్ ఇస్ ఈక్వల్ టు వి బై ఐ సో వన్ పాయింట్ టూ బై హండ్రెడ్ ఇంటూ టెన్ పవర్ మైనస్ త్రీ ఇది టెన్ పవర్ మైనస్ వన్ పైకి వస్తే ట్వెల్వ్ ఓమ్స్ సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ క్వశ్చన్ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్ సో బ్యారియర్ పొటెన్షియల్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా వాడాలి అంటే ఇలా వాడాలి అవసరమైతే ఒకసారి మళ్ళీ రీప్లే చేసుకుని వినండమ్మా ఈ క్వశ్చన్ని నెక్స్ట్ కరెంట్స్ ఫ్లోయింగ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్స్ కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి దీంట్లో దీంట్లో సరే దీంట్లో నుంచి కరెంట్ ఇలా వచ్చింది ఇందులోకి ఇందులోకి వెళ్తుంది ఇందులో చూడండి రెండు ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయా లేదా ఇది ఫార్వర్డ్ బయాస్లోనే ఉంది ఇది కూడా ఫార్వర్డ్ బయాస్ బికాస్ పాజిటివ్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఇవి రెండు నెగిటివ్కి అంటే రెండిట్లో నుంచి కరెంట్ వెళ్తుంది కరెంట్ వెళ్తున్నప్పుడు ఫోర్ హోమ్స్ ఫోర్ హోమ్స్ ఎలా ఉన్నాయమ్మా పారలల్ కాంబినేషన్లో ఉన్నాయి సో ఆర్ ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఫోర్ బై ఫోర్ ప్లస్ ఫోర్ ఆబ్వియస్గా ఎంత వస్తుంది టూ ఓమ్స్ కరెంట్ కావాలి ఐ ఇస్ ఈక్వల్ టు వి బై ఆర్ వి అంతా ఎయిట్ ఆర్ అంతా టూ సో ఆన్సర్ ఫోర్ యాంపియర్స్ ఫస్ట్ ఫోర్ యాంపియర్స్ ఉంది ఇది అయిపోయింది ఇంకా మళ్ళీ చేయక్కర్లేదు కూడా రెండోది ఆన్సర్ వచ్చేసింది బట్ చేద్దాం ఇక్కడ కరెంట్ ఇలా స్టార్ట్ అయింది కరెంట్ ఇలా ఇలా వెళ్తుంది ఇది చూడండి ఇది రివర్స్ బయాస్ కండిషన్లో ఉంది ఇది ఫార్వర్డ్ బయాస్ కండిషన్లో ఉంది రివర్స్ బై కరెంట్ ఫ్లో అవ్వదు నార్మల్ జంక్షన్ డయోడ్లో కరెంట్ ఫ్లో అవ్వదు అంటే దీంట్లోంచి కరెంట్ ఫ్లో అవ్వకపోతే దీంట్లోంచి కూడా కరెంట్ ఫ్లో అవ్వదు అంటే ఇది సర్క్యూట్లో లేనట్లే సో నాకు సర్క్యూట్లో ఎంత రెసిస్టెన్స్ ఉంది కేవలం ఫోర్ ఓమ్స్ మాత్రమే మిగిలింది సో ఐ ఈజ్ ఈక్వల్ టు వి ఆర్ వి ఎయిట్ ఆర్ ఫోర్ ఇక్కడ ఐ ఎంత వచ్చింది టూ ఆంపియర్స్ సో టూ ఆంపియర్స్ ఆల్రెడీ మనం టిక్ పెట్టేసాం క్లియర్ ఈజీగానే ఉంటాయమ్మా అసలేం కంగారు పడక్కర్లా సరే ఇప్పుడు స్పెషల్ అప్లికేషన్కి వద్దాం జంక్షన్ డయోడ్స్లో వన్ ఆఫ్ ది స్పెషల్ అప్లికేషన్ ఏంటి అంటే డయోడ్ ఎందుకు డయోడ్ని తయారు చేశారు మామూలు పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంది కదా అంటే మామూలు పిఎన్ జంక్షన్ డయోడ్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అది రివర్స్ బయాస్ కండిషన్లో బెబ్బే పని చెయ్యదు మరి రివర్స్ బయాస్ కండిషన్లో కూడా పని చేయాల్సి వస్తే అందుకోసం జీనా డయోడ్ తయారు చేశారు సో డయోడ్ ఏంటి అంటే ఇది ఒక హెవీలీ డోప్డ్ హెవీలీ డోప్డ్ జంక్షన్ డయోడ్ పిఎన్ జంక్షన్ డయోడే కాకపోతే చాలా హెవీగా డోప్ చేస్తారు బాగా హెవీగా డోప్ చేసినప్పుడు మైనారిటీ చార్జ్ క్యారియర్స్ కూడా చాలా అన్నమాట సో ఇది రివర్స్ బయాస్ కండిషన్లో పనిచేస్తుంది ఈ దీనికి రివర్స్ బయాస్ కండిషన్లో పీక్లో వెళ్తుందమ్మా కరెంటు డయోడ్కి రివర్స్ బయాస్ కండిషన్లో షార్ప్ రైజ్ ఉంటుంది బికాస్ ఆఫ్ హెవీలీ డోపింగ్ డయోడ్ కూడా చూడడానికి ఇలా ఉంటుంది మనం యూజ్ చేసే సింబల్ ఇది నార్మల్ డయోడ్కి డయోడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది జినోర్ జెడ్ కాబట్టి జెడ్ సింబల్లో ఎన్ను పెడతారు ఇది నార్మల్ పీ టైప్ ఇది ఎన్ టైప్ కాకపోతే జెడ్ పెడతారనమాట ఇది మనకి సింపుల్ ఫర్ జినా డయోడ్లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి జినా డయోడ్ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి చాలా సింపుల్గా ఉంటుంది జినా డయోడ్లో సర్క్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలమ్మా బేసిక్ సర్క్యూట్ జినా డయోడ్లో ఒకటే సర్క్యూట్ ఉంటుంది ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ఒక్క మోడల్ నేర్చుకుంటే డ్యామ్ ష్యూర్ క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తాం సో జినా డయోడ్లో ఒక సెల్ ఆర్ బ్యాటరీ ఉంటుంది దీనికి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తారు ఇక్కడ మన డయోడ్ని కనెక్ట్ చేస్తారు ఈ డయోడ్కి ఎప్పుడు ప్యారలల్లో ఇంకొక రెసిస్టెన్స్ ఉంటుంది ఇట్ ఇదే సర్క్యూట్ వేరే సర్క్యూటే ఉండదు ఇదే సర్క్యూట్ ఇది పొటెన్షియల్ ఇది మన డయోడ్ దీనిని ఏమంటాము లోడ్ రెసిస్టెన్స్ బికాస్ అక్రాస్ లోడ్ రెసిస్టెన్స్ నేను అవుట్పుట్ బయటికి తీసుకుంటాను సో ఇది లోడ్ రెసిస్టెన్స్ మరి ఇదేంటి అంటే సిరీస్ రెసిస్టెన్స్ అంటారు దీనికి సిరీస్లో ఉంది చూడండి దీనికి సిరీస్లో ఉంది ఇక్కడి నుంచి ఐ కరెంట్ బయలుదేరితే అదే ఐ కరెంట్ ఆర్ఎస్లోంచి కూడా వెళ్తుంది కరెంట్ పాత మారలేదు అంటే సిరీస్ కాంబినేషన్ అందుకే దీనిని సిరీస్ రెసిస్టెన్స్ అంటారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ ఐ కరెంట్ ఇలా వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు పాతలు కనిపిస్తున్నాయా లేదా కరెంట్కి రెండు పాతలుగా డివైడ్ అయిపోయింది ఇది డయోడ్ కాబట్టి లో నుంచి వెళ్ళే ని ఐజెడ్ అంటాము ఇది లోడ్ రెసిస్టెన్స్లో నుంచి వెళ్తుంది కాబట్టి ఐఎల్ అనుకుందాం అకార్డింగ్ టు లా ఈ జంక్షన్ దగ్గర నేను ఏం రాయొచ్చు ఐ ఇస్ ఈక్వల్ టు ఐజెడ్ ప్లస్ ఐఎల్ అంతే అయిపోయింది బేసిక్ ఫార్ములా ఇక్కడ నుంచి కరెంటు త్రూ డయోడ్ కనుక్కోమ్మా ఓకే ఐ మైనస్ ఐఎల్ చేస్తే వచ్చేసింది స్కిచ్ ఆఫ్స్లో అప్లై చేస్తే నెక్స్ట్ ఇది ఒక మెయిన్ పాయింట్ టు బి రిమంబర్డ్ రెండో పాయింట్ ఏంటి అంటే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డయోడ్ లోడ్ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయమ్మా ప్యారలల్లో ఉన్నాయి డయోడ్ లోడ్ రెసిస్టెన్స్ ప్యార్లల్లో ఉన్నాయి పారలల్ అనగానే మైండ్లోకి ఏం రావాలి పొటెన్షియల్ సేమ్గా ఉంటుంది సో పొటెన్షియల్ యాట్ జీనాడయోడ్ విజెడ్ అనుకుంటే పొటెన్షియల్ ఇక్కడ ఆర్ఎల్ ఆర్ విఎల్ అనుకుంటే విజెడ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు విఎల్ దీనినే మనము విఓ అనుకుందాం అవుట్పుట్లో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంటే ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది మైండ్లో పచ్చలు అనుకోండి ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంటే ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది ఇప్పుడు ఆర్ఎస్ దగ్గర నాకు పొటెన్షియల్ ఎంత కావాలి వి మైనస్ విఓ చేస్తే ఆర్ఎస్ వస్తుందా రాదా ఇందులో నుంచి వి పొటెన్షియల్ ఇక్కడ వచ్చేసింది ఇక్కడ వివో పొటెన్షియల్ ఉంది మిగతాదే కదా ఇక్కడ డ్రాప్ అవుతుంది హేల్ ఖతం అయిపోయింది ఇదే ప్రాబ్లం దట్స్ ఇట్ మీరు ఒకవేళ కష్టం అనుకుంటే ఇది యాజ్ ఇట్ ఈస్ బట్టి కొట్టేయండి ప్రాబ్లమ్స్ ఇలాగే వస్తాయమ్మా ఇంకెంతకంటే దాటి రావు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చెప్తాను చూడండి వన్ ట్వంటీ వోల్ట్స్ ఫైవ్ కిలోవమ్స్ ఫిఫ్టీ వోల్ట్స్ ఈ ఆర్ఎల్ వాల్యూ అంతా టెన్ కిలోవోమ్స్ ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వన్ ట్వంటీ ఓల్డ్స్లో ఇక్కడ ఫిఫ్టీ వోల్ట్స్ ఉంది నేనేం చెప్పాను ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంటే ఇక్కడ కూడా అంతే పొటెన్షియల్ ఉంటుంది సో ఇక్కడ ఎంత ఉంది ఫిఫ్టీ వోల్ట్స్ నెక్స్ట్ ఇక్కడ ఏం చెయ్యాలని చెప్పాను విఎస్ కావాలి అనుకుంటే వి మైనస్ విఓ వన్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీ సో నీకు విఎస్ ఎంత వచ్చింది వన్ ట్వంటీ మైనస్ ఫిఫ్టీ ఎంత సెవెంటీ వోల్ట్స్ కదా బిఎస్ వచ్చేసింది నెక్స్ట్ కరెంట్ అనాలిసిస్ చేయండి ఐ కరెంట్ ఇది కూడా ఐ ఇటువైపు ఐజెడ్ వెళ్తుంది ఇటువైపు ఐఎల్ వెళ్తుంది మనకేం తెలుసు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐజెడ్ ప్లస్ ఐఎల్ ఓకే ఐజెడ్ ప్లస్ ఐఎల్ ఐ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను ఐ ఇస్ ఈక్వల్ టు ఐ ఎందులోంచి వెళ్తుందమ్మా సిరీస్ రెసిస్టెన్స్లోంచి వెళ్తుంది ఐ ఇజ్ ఈక్వల్ టు బీబైఆర్ ఇక్కడున్న పొటెన్షియల్ ఇక్కడున్న రెసిస్టెన్స్

బై ఆర్ఎల్ ఎంత టెన్ కిలో టెన్ పవర్ త్రీ జీరో జీరో క్యాన్సిల్ ఫైవ్ మిల్లీ యాంపియోర్స్ ఐఎల్ వచ్చేసింది ఐజెడ్ ఈజీగా వచ్చేస్తుంది ఐజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఐఎల్ ఐ ఎంతమ్మా ఫైవ్ మిల్లీ యాంపియర్స్ మైనస్ సారీ ఐ ఎంత ఫోర్టీన్ ఐ ఫోర్టీన్ మైనస్ ఫైవ్ మిల్లీ యాంపియర్స్ నైన్ మిల్లీ యాంపియర్స్ అంతే కదా దట్స్ ఇట్ ఫైండ్ అవుట్పుట్ వోల్టేజ్ ఫిఫ్టీ వోల్ట్స్ అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఫిఫ్టీ వోల్ట్స్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ సిరీస్ రెసిస్టర్ సెవెంటీ వోల్ట్స్ కరెంటు త్రూ డయోడ్ నైన్ మిల్లీ ఆంపియోస్ హేల్ఖతం మోడల్ అర్థమైందా లేదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా నాలుగైదు సర్క్యూట్లు దీని మీద ప్రాక్టీస్ చేయండి ఇది దాటి వేరే రాదమ్మా ఒకవేళ ఇది సెవెంటీ టు వన్ ట్వంటీ అని ఇచ్చారనుకోండి సెవెంటీకి ఒకసారి చేయాలి వన్ ట్వంటీకి ఒకసారి చేయాలి మాక్సిమం మినిమమ్ అంటారు దాట్స్ ఇట్ నెక్స్ట్ ఈ సర్క్యూట్ మీరు హోంవర్క్ చేస్తారా వెరీ సింపుల్ చూడండి ఇక్కడ టెన్ వోల్ట్స్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా టెన్ వోల్ట్స్ సిక్స్ వోల్ట్స్లో వాట్ ఇది సిక్స్టీ వోల్ట్స్ అమ్మా నేను తప్పు రాశాను ఇది సిక్స్టీ వోల్ట్స్ బికాస్ సిక్స్ వోల్ట్స్లో టెన్ వోల్ట్స్ డ్రాప్ అవ్వదు కదా ఇది సిక్స్టీ వోల్ట్స్ అవ్వాలి సారీ సిక్స్టీ ఓల్డ్స్లో టెన్ వోల్ట్స్ అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఫిఫ్టీ వోల్ట్స్ మిగులుతుంది బికాస్ సిక్స్టీ మైనస్ టెన్ ఫిఫ్టీ ఇక్కడ వస్తుంది సో ఆబ్వియస్గా అది సిక్స్టీ సిక్స్ వోల్ట్స్ అవ్వదు సిక్స్టీ వోల్ట్స్ అవ్వాలి ఐ ఐజెడ్ ఐఎల్ చేయండి నేను కరెక్షన్ చేసి సొల్యూషన్ మీకు ఇక్కడ పెడతాను ఓకే సో ఇది సిక్స్టీ ఆ కాదా ఒక్కసారి నేను కరెక్షన్ చేసి ఇక్కడ మీకు సొల్యూషన్ పెడతాను బట్ ఎనీవే మీరు చేయగలరు అనుకుంటున్నాను ఇది మీరు ఓన్గా ట్రై చేయండి ఓకే ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇంకా అయిపోయింది ఇంకా లెసన్లో ఏం లేదు డయోడ్స్లో అప్లికేషన్స్ ఏంటంటే మనకి మూడు రకాల అప్లికేషన్స్ ఉంటాయి ఫోటో డయోడ్ ఎల్ఈడి అండ్ సోలార్ సెల్ ఫోటో డయోడ్ ఫోటో అనే పదానికి మీనింగ్ ఏంటి లైట్ లైట్ వచ్చి డయోడ్ మీద పడినప్పుడు అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది ఓకే ఫోటోడయోడ్ అనేది యూజువల్గా లైట్ సెన్సర్స్ అమ్మాయి ఇప్పుడు మనకంతా ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ లైన్ లైట్స్ ఆన్ ఆఫ్ ఉంటాయి మనం రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు లైట్ ఆన్ అవుతుంది మనుషులు కదిలినప్పుడు లై బల్బ్ ముందు మనుషులు కదిలారనుకోండి లైట్ ఆన్ అవుతుంది రూమ్లోకి ఎవ్వరూ వెళ్ళట్లా లైట్ ఆఫ్ అయిపోతుంది అంటే అది లైట్ సెన్సింగ్ డివైస్ అందులో ఉంటుందన్నమాట దానినే మనం ఫోటో సెల్ అంటాం సో డార్క్నెస్లో వెలగదు బ్ర మనుషులు కదులుతున్నప్పుడు దాని ముందు లైట్ ఇంటెన్సిటీలో డిఫరెన్స్ రావడం వల్ల బల్బ్ వెలుగుతుంది సో ఈ ఫోటో డయోడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో కూడా పిఎన్ జంక్షన్ డయోడే వాడతారు కానీ రివర్స్ బయాస్ కండిషన్లో వాడతారు దీంట్లో పిఎన్ జంక్షన్ డయోడ్ రివర్స్ బయాస్ కండిషన్లో పి సైడ్ నెగిటివ్కి ఎన్ సైడ్ పాజిటివ్కి కనెక్ట్ చేస్తారు అంతే ఓకే సో ఈ గ్రాఫ్ కూడా గుర్తుపెట్టుకోండి ఐ వన్ ఐ టూ ఐ త్రీ ఐ ఫోర్ ఆబ్వియస్గా ఐ ఫోర్ పెద్దది ఐ వన్ చిన్నది ఓకే యూజర్స్ కూడా నేను ఇక్కడ రాశాను నెక్స్ట్ అలాంటిదే లైట్ ఎమిటింగ్ డయోడ్ మీరు చూసే ఉంటారు ఎల్ఈడిసి మధ్యన ఎక్కడ పడితే అక్కడ మనకి రిమోట్ దగ్గర నుంచి డెకరేషన్ పర్పస్ వరకు ఎల్ఈడిస్ వాడతాం కదా ఎల్ఈడి కూడా డయోడ్ అమ్మా ఎల్ఈడిలో డయోడ్ని ఎలా కనెక్ట్ చేస్తారు అంటే పిఎం జంక్షన్ డయోడ్ విచ్ ఈస్ ఆపరేటెడ్ ఇన్ నార్మల్ మోడ్ చూడండి ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది సో ఎల్ఈడికి అలాగే మనకి లైట్ ఎమిటింగ్ డయోడ్కి అలాగే నెక్స్ట్ ఫోటో డయోడ్కి రివర్స్ బయాస్ ఫార్వర్డ్ బయాస్ అంతే డిఫరెన్స్ రైట్ దీంట్లో లైట్ వచ్చి డయోడ్ మీద పడడం వల్ల కరెంట్ ఫ్లో అవుతుంది దీంట్లో కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల రకరకాల లైట్స్ అనేవి ఎమిట్ అవుతాయి కలర్ ఏంటి ఎలా తెలుస్తుంది కలర్ ఎప్పుడు కూడా వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతుందమ్మా ఏదైతే మీరు జంక్షన్ డయోడ్ వాడుతున్నారో దాని ఎనర్జీ గ్యాప్ ఉంటుంది కదా ఆ ఎనర్జీ గ్యాప్ వాల్యూ మీకు ఇస్తారు హెచ్సి వాల్యూ మీకు తెలుసు ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇన్ఫ్రారెడ్ రీజియన్లో వచ్చిందా యూవీ రీజియన్లో వచ్చిందా విజిబుల్ రీజియన్లో వచ్చిందా ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ వచ్చింది అనుకోండి ఇక్కడ మీకు లాండా క్యాలిక్యులేట్ చేస్తే సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ ఎవరిది రెడ్ లైట్ సో కలర్ ఏం బయటకు వస్తుంది రెడ్ బయటకు వస్తుంది దీని మీద పీవైక్యూస్ వచ్చాయమ్మా ఏ కలర్ బయటకు వస్తుంది అనేది ఈ వేవ్ లెంత్ కలర్ మాకు ఎలా తెలుస్తుంది మేడం మీరు ఖచ్చితంగా బట్టి కొట్టాలి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ని ఖచ్చితంగా బట్టి కొట్టాలమ్మా వేరే లేదు సోలార్ సెల్స్ అబ్బో మనకి తెలుసు సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది సో సోలార్ సెల్లో మనకి ఇది సర్క్యూట్ అమ్మా దీంట్లో డయోడ్ని జీనా డయోడ్ని ఎలా కనెక్ట్ చేస్తామో అలా కనెక్ట్ చేస్తాం సిరీస్ రెసిస్టెన్స్ లోడ్ రెసిస్టెన్స్ ఉంటుంది సో అవుట్పుట్ తీసుకుంటారు దీంట్లో ఒక థిక్ మెటల్కి రెండు వైపులా కోటింగ్ వేస్తారన్నమాట పీ టైప్ ఎన్ టైపు సో అలా వేయడం ద్వారా దాని నుంచి మనం సోలార్ ఎనర్జీని కనెక్ట్ చేస్తాము జస్ట్ గ్రాఫ్ మెమరీ బేస్డ్ కేవలం మెమరీ బేస్డ్ గ్రాఫ్ మెమరైజ్ చేయండి సర్క్యూట్ మెమరైజ్ చేయండి చాలు సోలార్ సెల్లో నుంచి ఇంతకు మించి అసలు క్వశ్చనే రాదు కేవలం కేవలం మెమరీ బేస్డ్ మాత్రమే రైట్ సో ఇక్కడతో మనకి డయోడ్స్ కంప్లీట్ అయిపోయిందమ్మా నెక్స్ట్ పార్ట్లో లాజిక్ గేట్స్ డిస్కస్ చేసుకుందాము ట్రాన్సిస్టర్స్ కంప్లీట్లీ డిలీటెడ్ కాబట్టి దాని జోలికి వెళ్లాల్సిన అవసరమే లేదు ఈ లెసన్కి సంబంధించిన డి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డిపి ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్యూఆర్ కోడ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది జాయిన్ అయిపోండి Do like, share and subscribe. Meet you all in next class. Thank you everybody.